రైట్ కర్నూలుకు సంబంధించి కూడా అప్డేట్స్ మనం చూస్తున్నాం అక్కడ సిబిఐ అధికారులు అక్కడ చేరుకున్నారు మరోవైపు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు ఇప్పుడే పోలీస్ బందోబస్తు కూడా పెంచినటువంటి పరిస్థితి ఫోర్స్ కూడా పెంచారు అయితే హైదరాబాద్ నుంచి కూడా సిబిఐ బృందాలు వెళ్ళడం సిబిఐ ఏం చేయబోతోంది సిబిఐ ప్రస్తుతం అక్కడ కర్నూలులో చేయబోయేది ఏంటి అనే దానిపైనే మొత్తం ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఒకవైపు పోలీస్ బలగాలు కూడా మోహరించినటువంటి నేపథ్యంలో ఎస్పీ కూడా సమాచారం ఇచ్చారని కూడా తెలుస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ సెక్యూరిటీ కూడా పెంచేటువంటి పరిస్థితులు మనకు వాతావరణం చూస్తే మాత్రం అర్థమవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో సిబిఐ అధికారులు ప్రస్తుతం అక్కడ ఆసుపత్రి వద్దకు చేరుకున్న తర్వాత ఏం చేయబోతున్నారు అనేది కూడా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి సో ప్రస్తుతం అక్కడ విచారిస్తారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అబ్జర్వ్ చేస్తారా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా అనేది కూడా ప్రస్తుతం ఆసక్తి లేపుతున్నటువంటి అంశం ఎస్ దీనికి సంబంధించి కూడా ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ ని కూడా వెళ్దాం మా క్రైమ్ ప్రతినిధి సో సిబిఐ సంబంధించినటువంటి మూమెంట్ సిబిఐ అక్కడ వ్యవహరించబోయేటువంటిది ఏంటి అనేది కూడా ప్రవీణ్ చెప్పండి ఏంటి సిబిఐ అధికారుల నుంచి మనకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటి సిబిఐ అధికారులు రైట్ ప్రస్తుతం సిబిఐ అధికారులు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు అక్కడ పోలీస్ బందోబస్తు కూడా పెంచారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రి వద్ద ప్రస్తుతం జరగబోయేటువంటి పరిణామం అయితే మాత్రం చాలా ఆసక్తి కలిగిస్తున్నటువంటి పరిస్థితి సిబిఐ అధికారులు ప్రస్తుతం ఏం చేయబోతున్నారు అనేటువంటిది కూడా ఆసక్తి కలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం సిబిఐ అధికారులు అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఎస్పీ అవినాష్ రెడ్డి వద్దకు కూడా వెళ్ళినట్లుగానేదా అక్కడ పరిస్థితి ఏంటి అనేది కూడా మనం చూస్తున్నాం సుంకన్ కూడా చెప్తున్నారు పోలీస్ బందోబస్తు కూడా పెంచినటువంటి పరిస్థితుల్లో ప్రవీణ్ ఏంటి అసలు సిబిఐ అధికారులు ప్రస్తుతం అక్కడికి చేరుకున్న తర్వాత సిబిఐ అధికారులు బృందం కూడా వెళ్ళారు కదా సో సిబిఐ అధికారులు ఏం చేయబోతున్నారు ఇప్పుడు మరికొద్ది సేపట్లోనే అవినాష్ రెడ్డి అరెస్టుకు సంబంధించి సిబిఐ అధికారికంగా ధృవీకరించేటువంటి అవకాశం ఉంటుంది తెల్లవారుజామున 4:30 విశ్వభారతి హాస్పిటల్ కూడా కర్నూలులో ఉన్నటువంటి హాస్పిటల్కి సిబిఐ అధికారులు చేరుకోవడం జరిగింది 4:30 కర్నూలు ఎస్పీకు సమాచారం అందించారు అవినాష్ రెడ్డికి సంబంధించి అరెస్ట్ ఉండబోతుంది కాబట్టి తమకు ఫోర్స్ అందించాలంటూ కూడా ఎస్పీకి చెప్పినటువంటి సమయంలో 6:00 ఫోర్స్ను కూడా మేము కేటాయిస్తామంటూ కూడా ఎస్పీ సిబిఐ ఎస్పీకి కూడా సమాచారం అందించారు పరిస్థితి అయితే సిబిఐ అధికారులు హాస్పిటల్ చేరుకున్నారనేటువంటి సమాచారం తోటి అవినాష్ రెడ్డి అనుచరులు కావచ్చు అవినాష్ రెడ్డి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాస్పిటల్ వద్ద ఆందోళన చేయడం హాస్పిటల్ వద్ద మొత్తం బయటికి అంటే సిబిఐ వెహికల్స్ అన్ని కూడా బయటికి రాకుండా గేట్ కు వాళ్ళ వాహనాలు అడ్డుపెట్టి ఆందోళన చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు హాస్పిటల్ చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి అనుచరులందరినీ కూడా పంపించినటువంటి పరిస్థితి ఇప్పుడైతే క్లియర్ అయింది మరికొద్ది సేపట్లో అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అవినాష్ రెడ్డి తోటి ఇప్పటికే సిబిఐ అధికారులు మాట్లాడి అరెస్ట్ వారెంట్ను కూడా ఇచ్చినట్లు కూడా సమాచారం అందుతుంది మరి చూడాలి అధికారికంగా ఇంకా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ ఇప్పుడు అరెస్ట్ ఇచ్చినట్లయితే అరెస్ట్ చేసినట్లయితే కర్నూలు నుండి నేరుగా హైదరాబాద్లోని సిబిఐ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు అంతకంటే ముందే ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ మెడికల్ చెకప్ చేసిన తర్వాత అక్కడి నుండి నేరుగా నాంపల్లిలోని సిబిఐ కోర్టు ముందు కూడా ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి ఇప్పటికే హైదరాబాద్ నుండి 2 ప్రత్యేక బృందాలు కర్నూలు కూడా చేరుకోవడం జరిగింది కర్నూలుకు వెళ్ళిన తర్వాత సిబిఐ అధికారులు కర్నూలుకు చేరుకున్నారు హాస్పిటల్కు చేరుకున్నారు అనేటువంటి సమాచారంతో కర్నూలు టౌన్లో ఉన్నటువంటి చాలా ఏరియాల్లో పవర్ కట్ చేయడం జరిగింది ఎందుకంటే పవర్ కట్ చేసి అక్కడ రోడ్డుపైన వాళ్ళు ఆందోళన చేయడం తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తాము అడ్డుకుంటామంటూ కూడా సిబిఐకి హెచ్చరించినటువంటి సందర్భం కనబడుతుంది దీంతో ప్రవీణ్ అసలు ఎందుకు ఆసుపత్రి వద్ద కావచ్చు కర్నూలులో కావచ్చు ఎందుకంటే సిబిఐ అధికారులు ఇప్పటికే ఇన్నిసార్లు వేచి చూశారు సో ఇవాళ అక్కడికి చేరుకున్న తర్వాత కూడా ఇంత హైడ్రామా ఎందుకు కొనసాగుతోంది సిబిఐ అధికారులు కూడా ప్రస్తుతం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నారని చెప్పొచ్చు ఇంకా ఎందుకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారనుకోవాలి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అబ్జర్వ్ చేస్తున్నారా లేకపోతే ఏంటి అసలుకి సిబిఐ అధికారులకు సంబంధించి కూడా అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత వారు ఇంకా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఏంటి అసలు
ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇంకా అవినాష్ రెడ్డి అరెస్ట్ పై హైడ్రామానే కొనసాగుతుందని చెప్పాలి. సిబిఐ అధికారులు 4:30 తెల్లవారుజామున అక్కడికి రీచ్ అయినప్పటికీ కూడా అవినాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి సమయంలో కూడా అవినాష్ రెడ్డి సహకరించడం లేదనేది ప్రధానంగా మనకు వస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే తన తల్లి ఆరోగ్యం బాగులేదు, ఇంకా కుదట పడలేదు కాబట్టి తన తండ్రి జైల్లో ఉన్నాడు, ఈ పరిస్థితుల్లో నేను తల్లి దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, నేను విచారణకు హాజరు కాలేనని లేఖ పంపించిన తర్వాత ఇప్పుడు మీరు అరెస్ట్ చేయడానికి వస్తే ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి అంశాన్ని కొంత సిబిఐ అధికారులతో అవినాష్ రెడ్డి వాగ్వాదానికి దిగినట్టు మనకు సమాచారం అందుతుంది. ఇంకా అవినాష్ రెడ్డి అరెస్టుకు సంబంధించి అయితే మాత్రం హై డ్రామా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వారి అనుచరులను వెంటనే అలర్ట్ చేయడంతో వారందరూ కూడా హాస్పిటల్ ప్రధాన గేట్ దగ్గర అంటే ముఖద్వారం దగ్గరకు వచ్చి వాళ్ళు ఆందోళన చేయడం, సిబిఐ వెహికల్స్ లోపలికి వెళ్ళాయనేటువంటి సమాచారంతో వీరి వ్యక్తిగతంగా ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా అడ్డు పెట్టి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి సందర్భంలో మరి సిబిఐ నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజంగా అవినాష్ రెడ్డి 10 రోజుల సమయం అడిగితే, సమయాన్ని ఇచ్చినట్లయితే సిబిఐ అధికారులు అక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి సిబిఐ అధికారులు హాస్పిటల్కి వెళ్ళి అవినాష్ రెడ్డిని కూడా రీచ్ అయ్యారు కాబట్టి మరికొద్దిసేపట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం చూడాలి. కర్నూలు ఎస్పీ సూచనలతోటి ఇప్పటికే కర్నూలుకు సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని బందోబస్తు కూడా చేస్తున్నారు. ఇప్పటికే అనుచరులందరినీ కూడా అక్కడి నుండి వెళ్ళిపోవాలని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా తొలగించినటువంటి సందర్భం మనకు కనపడుతుంది. కాబట్టి మరికొద్దిసేపట్లో అవినాష్ రెడ్డి అరెస్టుకు సంబంధించి సిబిఐ ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాటకీయ పరిణామాల మధ్య ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ సిబిఐ వ్యవహారానికి సంబంధించి ఒక్కసారి అక్కడ కర్నూలు దగ్గర పరిస్థితి కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్ సమాచార వెళ్ళి ఎంటర్ అయ్యారు సిబిఐ అధికారులు. సో ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీస్ శాఖకు కూడా సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే అక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది.